జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ తూర్పు గోదావరి జిల్లా నుంచి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వరకు చేరుకుంది. దీంతో ఆయనకు చింతమనేని ప్రభాకర్ టీడీపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలలో నవీన్ చింతమనేని పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా సబ్గ్రామం అయిన ఇరుపాక నుండి తిరుపతి వరకు 620 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరుగుతుంది. మొక్కులో భాగంగా ఏంటంటే మీ అందరికీ కూడా తెలిసిందే, గత కొద్ది రోజుల క్రితం నా తండ్రి గారైన జ్యోతుల నెహ్రూ గారు కొంచెం అస్వస్థతకు గురవడం, ఆ గురవడం కారణంగా ఆ సమయంలో నేను అక్కడ దగ్గర లేకపోవడం, మా వాళ్ళు అందరూ జాగ్రత్తగా చూసుకోవడం, నేను ఎక్కడో ఉండి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఆ వెంకటేశ్వర స్వామి నాకు దిక్కుగా కనిపించి, స్వామి మళ్ళీ మామూలు మనిషి అయి నా తండ్రి గారు మళ్ళీ తిరిగితే మీ సన్నిధికి నేను పాదయాత్రని నడిచి వచ్చి మొక్కు చెల్లించుకుంటానని మొక్కుకోవడంలో భాగంగా ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఈరోజు హనుమాన్ జంక్షన్కి రావడం, ఇక్కడ అందరూ కూడా పెద్దలందరూ కూడా ఆప్యాయంగా నాకు సాదర స్వాగతం పలికినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, దిగ్విజయంగా ఏ ఆటంకాలు లేకుండా మీ అందరి ఆశీస్సులతోటి, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులతోటి ఈ పాదయాత్ర పూర్తి అవ్వాలి, ఆ సన్నిధికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను సార్.